Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Quash Petition by Supreme Court to Kelakananayam. Telugudesam Adhineta Chandrababu Kesulo Supreme Court to Spashtata Ichindi. Fiber Net Kesulo Chandrababu Dakalo Chesina Mundastu Bail Petition Guruvaram Vicharanaku Raga Ee Nela 30va Tediki Vaida Vesindi. అప్పటి వరకు ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దంటూ నిర్దేశించింది. ఇక విచారణ పూర్తయిన క్వాష్ పిటిషన్ పైన తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గత నెలలో ఈ పిటిషన్ విచారణ వేళ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబుపై స్కిల్ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన తీర్పు వెలువరించిన తర్వాత ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపడతామని జస్టిస్ అనురాధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణ ఈ రోజుకు వాయిదా వేసింది. దీంతో ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఫైబర్ కేసులో విచారణ వాయిదా వేస్తూ ఈ నెల 30va తేదీ వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశించింది. స్కిల్ కేసులో తీర్పు రిజర్వ్ కావడంతో జడ్జిమెంట్ గురించి ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 17న స్కిల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేయగా తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని ఈరోజు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణకు వచ్చినప్పుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు గురించి ప్రస్తావన ఉంటుందని భావించారు. అదేవిధంగా సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ పైన వాదనలు ముగిశాయని దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ నెల 11va తేదీ నుంచి సుప్రీంకోర్టుకు వరుస సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు దిశభ్య ధర్మాసనం క్వాష్ పిటిషన్ పైన తీర్పు వెల్లడించనుంది. దీంతో చంద్రబాబు పైన స్కిల్ కేసులో 17A చుట్టూ వాదనలు జరిగాయి. చంద్రబాబుకు 17A వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. 17A సవరణకు ముందే ఈ కేసు నమోదు అయిందని, విచారణ ప్రారంభమైందని సిఐడి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో 17A కీలకం కావడంతో ఈ సాంకేతిక అంశం మొత్తం కీలకంగా మారుతోంది. చంద్రబాబు పైన నమోదైన ఇతర కేసుల్లోనూ ఈ అంశం కీలకంగా మారుతుందనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్న చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ ఈ నెల 10va తేదీన హైకోర్టులో విచారణకు రానుంది. మొత్తంగా ఈరోజు సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ పైన ఎప్పుడనేది స్పష్టత ఇవ్వడంతో హైకోర్టులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పైన కోర్టు నిర్ణయం కీలకంగా మారనుంది.